हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेन इंटी दग्गर नुंचि चेसिन इंटराक्षन अंता बिस्केट अयिंदि, एंदुकंटे वीडियो रिकॉर्ड कालेदु। ई रेड ओक अनएक्सपेक्टेड रेड। इंका ई रेड डीटेल्स लोकि वेल्ते, ई रेड पूर्वमेल नुंचि कर्नूल कि 200 किलोमीटर्स उंटदि। इप्पुडैते नेनु ओक 50 किलोमीटर्स दाटि वच्चेसानु। प्रेजेंट इप्पुडैते गिद्दलूर दाटेसाम। गिद्दलूर, गिद्दलूर नुंचि नंद्याल, नंद्याल नुंचि कर्नूल, గిద్దలూరు నుంచి నంద్యాలకి ఘాట్ సెక్షన్ ఉంటుంది. అదంతా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, రైడర్స్కి అయితే మంచి కిక్ ఇస్తుంది. నా బైక్కి ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈరోజు జనవరి 26, మన రిపబ్లిక్ డే. ఈ వీడియో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేలోపు చాలా లేట్ అవుతుంది, కాబట్టి ఏమనుకోకండి. మన దగ్గర ఎడిటింగ్ స్కిల్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. కింద బ్రిడ్జి కింద అయితే గూడ్స్ రైల్ వెళ్తుంది, చాలా బాగుంది చూడ్డానికి. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో ఏమో కానీ నాకైతే చాలా ఆసమ్గా కనిపించింది. నేను ఇప్పుడు రైడ్ చేసే బైక్ అయితే 5000 రూపీస్ కొన్నాను, కవాసాకి బాక్సర్. ఇది ఆ ఘాట్ సెక్షన్లో వెళ్తుందో లేకుంటే మధ్యలో ఆగిపోతుందో చూడాలి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా దాటినాం. ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మన బండికి అసలైన టాస్క్ ఈ 5000 రూపాయల బండి. నంద్యాల ఘాట్ సెక్షన్ ఎక్కుతుందో ఎక్కదో చూడాలి. ఐదున్నర్రా పదం లారీలో బరువు కూడా లెక్కించండి. ఈ బర్రెలన్నింటినీ కర్ణాటక కేరళ అట్లా ట్రాన్స్పోర్ట్ చేశారు, అక్కడ వీటిని కోసేసి మాంసంగా చేసి అమ్ముతారు అన్నమాట. దేనికే ముక్కుతుంది, ఈ హైట్కి ఇంకేం ఎక్కుతుందో చూడాలి. గోస్ట్లో ఇలాంటప్పుడు క్లచ్ ఉపయోగించకూడదు. డౌన్లో క్లచ్ డ్రైవింగ్ చేయకూడదు. అసలు క్లచ్ డ్రైవింగ్ చేసే బండి మన కంట్రోల్లో ఉండదు, బ్రేకులు కూడా సరిగ్గా పడవు. నంద్యాల 46 కిలోమీటర్స్ వాటితో మన పోటీ పడలేంలే, సర్రని ఎక్కుతాయి. మన బండి ఎప్పుడు ఎక్కాలి? గుండ్ల బ్రహ్మేశ్వర ఫారెస్ట్ ఇది. కొద్ది కవర్ కప్పుకునేది నెత్తి. చాలా తక్కువ స్పేస్ ఉంది టర్నింగ్లో. మొత్తానికి బొల్లిరోని అయితే క్రాష్ చేసినాను, మొత్తం మీడియాలో వాడబడుతున్నాడు. ఈ హైట్ కూడా నా బండి 4th గేర్లోనే ఎక్కుతుంది. ఒక పక్క హారన్ కొడుతున్నా కానీ వాడు పట్టించుకోవడం లేదు. అసలు ఎందుకు ఎందుకు పడతారో తెలియదు, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హారన్ కొడుతున్నా చూసుకోవాలి కదండి, తిరిగిపోతుంది. చల్లగా ఉంది. ఇంత చిన్న టర్నింగ్లో ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ రాగాల్సిందే. ఇంకా నా బండి ఈ హైట్ కూడా 4th గేర్లోనే ఎక్కుతుంది, అదే ఆశ్చర్యం. అదే సింగిల్స్ కూడా కాదు, డబల్స్. ఇప్పుడు గేర్ నాచ్ ఆటో అతను థ్యాంక్స్ చెప్పాలి మనకు. ముందు బండ్లు వస్తున్నాయా లేదా చూసి సిగ్నల్ అయితే ఇచ్చండి. అసలు ఫారెస్ట్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ ఎప్పటికైనా చాలా అందంగా ఉంటుంది. నేచర్ని కాపాడుకుంటూ బ్రతకాలి, కానీ నేచర్ని పాడు చేస్తూ మనం బ్రతకాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా, రైల్వే ట్రాక్ కూడా ఉంది. మళ్ళీ ఆ రైల్వే ట్రాక్ మనకు తగులుతుందో తగలదా తగులుతుంది నాకు తెలిసి. క్లచ్ పట్టుకుంటే బండి ఆగడమే లేదు, సర్రని వెళ్ళిపోతుంది.
అమ్మా కోతులు జరగండి జరగండి. ఏడది కోతులు ఇంకేం లేవు, మన బ్యాగులు రెండు చించుతాయి, మన బ్యాగులు రెండు మీద పడి చించుతాయి. కోతులు లేని చోట ఆపాలి. అందుకే రన్నింగ్ లో క్లచ్ పట్టుకోకూడదు, డౌన్ లో క్లచ్ పట్టుకోకూడదు. నాకు తెలిసి ఈ ఘాట్ని ఏ మోటో వ్లాగర్ అయితే షూట్ చేయలేదు అనుకుంటా. ఫస్ట్ మన ఛానలే పైకి చూస్తే కళ్ళు తిరుగుతుండే. ఇది నాకు మనం చూసిన రైల్వే ట్రాక్, కరెక్ట్గా రైల్వే ట్రాక్ కింద నుంచి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ కోసమే నా HJ6 బ్యాటరీని ఇంతసేపు దాచిపెట్టినాను, అంటే ఎక్కువ రికార్డ్ చేయలేదు కాబట్టి. రికార్డ్ చేసిన చోట అది రికార్డ్ కాలేదు, నా బండి ఎక్కలేదేమో అనుకున్నా. ఈ ఘాట్ని నంద్యాల ఘాట్ని కూడా సక్సెస్ఫుల్గా ఎక్కింది. వేగం నడిచే ఇంజన్లో కాదు మిత్రమా, నడిపేవాడి నరాల్లో ఉంటుంది. నాకు తెలిసి మోటో వ్లాగింగ్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్లు, డ్యూక్లు, డామినార్లు ఉండాల్సిన అవసరం లేదు. మనలో దిల్లుంటే చాలు, ఎలాంటి బండిలో అయినా మనం రైడింగ్ చేయొచ్చు అనేది నిరూపించడానికి నేను ఈ రైడ్ చేస్తున్నాను. ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో కూడా ఈ బైక్ మీదనే చాలా రైడ్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. నేనైతే ఏపీ మొత్తం ఈ బైక్ మీదనే వెళ్ళాలని అనుకుంటున్నా. బైక్ ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ కండిషన్లో లేదు, ముందు ముందు అయితే ఖచ్చితంగా కొంచెం కండిషన్ బండిని అయితే తయారు చేయించి ఖచ్చితంగా రైడ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, మొన్నే ఎల్ఎల్ఆర్ అయితే పాస్ అయినా. డ్రైవ్ టెస్ట్కి వెళ్ళాలి, డ్రైవ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని మన చేతికి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే అప్పుడు ఇంకా మంచి మంచి రైడ్స్ ఉంటాయి. I was alone and so afraid, couldn't see the light, no. Then my world began to spin, where's the beginning, where's my omega, had to make it right. కర్నూలు 68 కిలోమీటర్స్ ఈ బ్రిడ్జి ఎక్కి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. మనోడు కార్లో ఫోన్ మాట్లాడుతున్నాడు, తెలంగాణ స్టేట్ ట్రాఫిక్లో ఫోన్ మాట్లాడు. ఇదేంటి పెన్నారు ఎవరా?
తుంగభద్రనా? ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గ్రేట్. మన ఛానల్లో డ్రోన్ అయితే లేదు, డ్రోన్ షాట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్యూచర్లో అయితే డ్రోన్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఆఫర్లు ఏం లేవు, ఆఫర్లు ఉంటే మనకు ఏదైనా కొనుగోలు చేయదు, లేదంటే కొనుగోలు కాదు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక భారతీయుడిని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. లైటింగ్ అయిపోయి ఆల్మోస్ట్ కన్నూరు దగ్గరికి అయితే వచ్చేసినాం. అసలు విషయం చెప్పడం మర్చిపోయినా, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచి. ఎగ్జామ్స్ అయితే 4 డేస్ కంప్లీట్ అవుతాయి. 4 డేస్ తర్వాత ఈ వీడియో గురించి పట్టించుకోవాలి, దీని ఎడిటింగ్ అంతా మొత్తం. వెల్కమ్ టు నన్నూరు టోల్ ప్లాజా. టోల్ గేట్లు చూడడానికి చాలా అందంగా ఉంటాయి నైట్ పూట, అదే లైట్లు ఉంటాయి కదా బాగా అందుకని. ఇంకా ఈ వీడియో ఇంతటిది అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.